హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరి ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ రేచడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఒక మంచి ఉపార్త చెప్పుకోవచ్చు. మాలో చాలామందికి సాఫ్ట్వేర్ సెక్టార్లో ఐటీ సెక్టార్లో షెడ్యూల్ కావాలని డ్రీమ్గా ఉంటుంది, కానీ సరైన గైడెన్స్ లేక ఏ విధంగా కోర్సు నేర్చుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. వారందరి కోసం సోల్ స్కూల్ ఆఫ్ యాక్సిలరేటర్ లెర్నింగ్ వారు ఒక మంచి సొల్యూషన్ చూపించడం జరిగింది. సాఫ్ట్వేర్ కోర్సులో మంచి డిమాండింగ్ ఉన్న కోర్సుగా చెప్పుకున్న సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఇంజనీర్ కోర్సును ఫ్రీగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో రెండు ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. ఫుల్ టైం ప్రోగ్రామ్ వచ్చేసి 16 వీక్స్ గాను, పార్ట్ టైం ప్రోగ్రామ్ వచ్చేసి 26 వీక్స్ గాను ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఈ కోర్సు ప్రత్యేకత ఏంటంటే, మీరు ట్రైనింగ్ సమయంలో ఎటువంటి ఫీ పే చేయని అవసరం లేదు. సో మీరు వన్స్ ట్రైనింగ్ తర్వాత 100% ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు వన్స్ మినిమం శాలరీ 5 లాక్స్ పర్ ఆనం వచ్చిన తర్వాత ట్రైనింగ్ సంబంధించి ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఈ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఇంజనీర్ అనే టాప్ ప్రోడక్ట్ కంపెనీస్లో జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఎలిజిబిలిటీ చూసినట్లయితే, ఈ కోర్సుకు ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసిన నిరుద్యోగులు, ఎంటెక్ కంప్లీట్ చేసిన నిరుద్యోగులు, మరి ఎంసీఏ సంబంధించి గ్రాడ్యుయేట్ కోర్సులు కంప్లీట్ చేసిన నిరుద్యోగులందరూ ఎలిజిబిలిటీ అవుతారు. మరియు ఆయా కోర్సుల్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు వారి కెరీర్ని స్టార్ట్ చేయడం ద్వారా మీ కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత జాబ్లో ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ మీరు మినిమం 5 లాక్స్ పర్ ఆనం జాబ్ పొందిన తర్వాత మాత్రమే ట్రైనింగ్ సంబంధించి ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. కావున ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు. సో దీనికి సంబంధించి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో రిజిస్ట్రేషన్ సంబంధించి లింక్ ప్రొవైడ్ చేస్తాం. సో ఆ రిజిస్ట్రేషన్ సంబంధించి వివరాలు చూసినట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయడం ద్వారా పేజీలో ఓపెన్ అవుతుంది. సో స్కూల్ ఆఫ్ యాక్సిలరేటర్ లెర్నింగ్ ఫ్రీ ఆన్లైన్ ఇంట్రడక్షన్ వర్క్షాప్ అని ఈవెంట్ డీటెయిల్స్ టోటల్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఇంతకుముందు చెప్పిన విధంగా థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మరియు ఫ్రెషర్స్ ఎవరైతే బీటెక్ ఎంటెక్ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ ఉంటారో వారికి మరియు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరి ఈ సోల్కి సంబంధించి పూర్తిలను కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీ ఫుల్ నేమ్, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, మీ కరెంట్ ఆక్యుపేషన్ అనే, మీ స్టూడెంటా, మీ వర్కింగ్ ప్రొఫెషనలా, ఫైనల్ ఇయర్ స్టూడెంటా, గ్రాడ్యుయేటెడ్ సంబంధించి వివరాలను ఇక్కడ మెన్షన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంది. సో దీనికి సంబంధించి ఇంతకుముందు చెప్పిన విధంగా ట్రైనింగ్లో ఎటువంటి ఫీ అయితే మీరు పే చేయనవసరం లేదు. వన్స్ మీరు మినిమం 5 లాక్స్ పర్ ఆనం జాబ్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ ట్రైనింగ్ సంబంధించి ఫీ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇవన్నీ టోటల్ ఆన్లైన్ క్లాసులుగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు డెవలప్ అవుతున్న డిజిటలైజేషన్ ప్రకారం ఎవరైతే నిరుద్యోగులు ఆన్లైన్ క్లాసులు వినాలనుకున్నారో వారికి సోల్ వారు మంచి అవకాశాన్ని కల్పించారు. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ సంబంధించి వీడియో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఆన్లైన్ టెస్ట్ ఎవరైతే కన్ఫర్మేషన్ అవుతుందో వారికి సోల్ టీం నుంచి మీకు కన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీకు లర్నింగ్ సంబంధించి ఎన్రోల్మెంట్ అనే ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు సాఫ్ట్వేర్ అండ్ ఐటీ సెక్టర్లో మీ కెరీర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ కోర్సుకు సంబంధించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. 8688721055 మరియు 8688729671 నెంబర్స్కి కాల్ చేసి ఈ కోర్సుకు సంబంధించి పూర్తిగా తెలుసుకోవచ్చు. సో ఎవరైతే బీటెక్ ఎంటెక్ మరియు ఎంసీఏ సంబంధించి గ్రాడ్యుయేషన్ నిరుద్యోగులు ఉంటారో మరియు ఆయా కోర్సులో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కంపల్సరీ వీడియోని వారికి షేర్ చేయండి. ఎందుకనగా టాప్ కంపెనీస్లో ప్రోడక్ట్ ఇంజనీర్గా, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఇంజనీర్గా సెటిల్ కావడానికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రైనింగ్లో మీరు ఎటువంటి ఫీ అయితే పే చేయనవసరం లేదు. మినిమం 1 ఇయర్కు 5 లాక్స్ పర్ ఆనం వంటి జాబ్ వచ్చిన తర్వాత మాత్రమే ట్రైనింగ్ సంబంధించి ఫీ అనేది పే చేయాలి. కావున నిరుద్యోగులు ఈ అవకాశాన్ని మాత్రం మిస్ కాకండి. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మరి బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.